యా వెంకి మంకీ సాంగ్స్ అంటే నాకు గుర్తొచ్చింది. వెంకి అనగానే ఎవరికైనా ఒక మంచి స్మైల్, బికాజ్ వెంకి అంటేనే ఆ స్మైల్ వచ్చేస్తుంది. అలాంటిది ఈ మధ్యకాలంలో నేను ఒక ఎమోషనల్ సాంగ్ చూశాను, ఎస్పెషల్లీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా ఇంత ఎమోషనల్గా ఒక సాంగ్ చేస్తారని. ఏంటి అసలు అది, అది రియల్గా అని చెప్పారు, రియాలిటీ అన్నారు, మీ లైఫ్లో జరిగిన విషయం అని చెప్పారు? మీరు ఇప్పుడు చూసారు, యాక్చువల్లీ అది మా నాన్న సాంగ్ అండి. మా నాన్నగారు జరిగిపోయిన తర్వాత నేను ఆ సాంగ్ చేయడం జరిగింది. అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు ఏంటి అని అన్నది చేశాను. అది ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకు చెప్పకుండా వాళ్ళు అందులో అప్లోడ్ చేసుకుంటే అది 44 మిలియన్స్ వెళ్ళిందండి వాళ్ళ దాంట్లో. సో నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వద్దండి తీసేయండి అంటే, అది మీరు కమర్షియల్ సాంగ్ అని పెద్ద వాళ్ళు ఏమన్నా అంటే మీకు మనీ ఇస్తాం సార్ అని అన్నారు. సార్ నాకు మనీ మ్యాటర్ కాదు, అది మా నాన్న కోసం నేను చేసుకున్న సాంగ్, ప్లీజ్ దయచేసి మీరు అది డిలీట్ చేసేయండి, నా ఛానల్లోనే ఉండాలి. ఎందుకంటే అది నా పర్సనల్గా చేసుకున్నా, నాకు మా నాన్నతో ఉన్న జ్ఞాపకాలన్నీ చేసుకున్నాను అనమాట ఒక సాంగ్ రూపంలో. జస్ట్ నాన్న కోసం అని కొడితే అది వచ్చేస్తుంది. ఓకే, బట్ అల్టిమేట్గా చాలా బాగుంది, ఇవి నేను కూడా చూశాను, దట్ వాజ్ రియల్లీ ఆసమ్. బట్ అప్పటి వరకు వెంకి మీద, వెంకి అనగానే కమెడియన్, మంచి కామెడీ చేస్తారు, అబ్బా నవ్వించేస్తారు, కడుపుబ్బా అన్న వే నుంచి అమ్మో ఇంత ఎమోషనల్గా కూడా చేస్తారా అనే ఫీల్ని అయితే క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ, దట్ వాజ్ రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. ఓకే, దెన్ ఏంటి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవుదామని ఫీల్డ్కి వచ్చానండి. డైరెక్టర్ అవుదామని ఫీల్డ్కి వచ్చాను, బట్ కాకపోతే దేవుడి దేవుళ్ళ నాకు రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో జబర్దస్త్ ఇన్నేళ్ళు 10 ఇయర్స్ నిర్విరామంగా హ్యాపీగా నా స్కిట్లు నేనే రాసుకుంటూ వచ్చాను. సో అక్కడ సక్సెస్ అయ్యాను కదా, సో కొంచెం డైరెక్టర్ ఎట్లాగో నేను ఆర్టిస్ట్గా, నన్ను ఆర్టిస్ట్ని చేసింది జబర్దస్త్, ఒక మంచి ఆర్టిస్ట్ని చేసింది. అండ్ చేతి నిండా సినిమాలు ఉన్నాయండి, ఇప్పుడు ఒక 18 సినిమాల వరకు చేస్తున్నాను, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. ఇప్పుడు ఎలాగో ఒక మంచి ఫామ్లోనే ఉన్నాం కదా, సో నేను వచ్చిన నా ఫీల్డ్ కోసం ఎందుకు ఒక డైరెక్షన్ ట్రయల్ చేస్తే సరిపోదని ఫస్ట్ తెలుసుకుందామని యూట్యూబ్ సాంగ్స్తో స్టార్ట్ చేశా. అవి కొన్ని సక్సెస్ అయ్యాయి, హ్యాపీ ఫుల్ సక్సెస్ అయ్యాయి, చూసిన వాళ్ళందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు త్వరలోనే ఒక వెబ్ సిరీస్తో ముందుకు రాబోయి, ఆ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే 100% మంచి సినిమాతో మీ ముందుకు వస్తా అలా అని చెప్పి యాక్టింగ్ వదలనండి, యాక్టింగ్ చేసుకుంటూ ఇది అంతే. అసలు మీ స్కిల్స్ ఒకసారి చెప్పండి, యాక్టర్, డైరెక్టర్, రైటర్, ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఫోక్ సాంగ్ మంచి ఇది ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇంకా చెప్పండి ఒకసారి నాకు. సింగర్ అండి, మా నాన్న పాట నేనే పాడాను. మీకు తెలుసో తెలీదో, నేను ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ఒకరోజు నేను పాట పాడితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారండి. నేను సింగర్ అని ఫస్ట్ నాకు అప్పుడు తెలిసింది. మీలో సింగర్ ఒకళ్ళు ఉన్నారని చెప్పి మీకు తెలుసు? ఆ రోజు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పాట క్లాప్స్ కొట్టారు. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా.